మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము కృతిక తిక్కన సోమయాజి ఇరవై ఎనిమిదవ భాగమునకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజ్ పద్మజ అందరికీ నమస్కారములు అతి ఏడా దృష్ట జ్యుమ్నుండు కృపాణపాణియు పాదచార్యునై భరద్వాజు కవిటను ఉభయ సైన్యంబుల హాహాకారంబుల సగై అంతందను విడిచి అపుణ్యపురుషుండు ప్రకట జ్యోతి రూపొంబున నేగసి పరమస్థానం బునకుంజని ఏ తత్తేజోమూర్తి ఏనుగంటి కృష్ణార్జున ధర్మనందన కృపాచార్యులు గని తక్కటి మానవులు కానరు సురులు చూచి సంతసంబునం బదిలిరట్లడరిన ఆ దృపదనందనుండు అప్పుడు జిమ్నుడు ఖడ్గం చేబోని కాలినడకతో ద్రోణాచార్యుని సమీపించగానే దానిని చూసి ఉభయపక్షాల సైనికులందరూ హాహాకారాలు చేశారు అంతలోనే ద్రోణాచార్యుడు యోగాన్ని ఆశ్రయించి శరీర త్యాగం చేసి జ్యోతిస్వరూపంతో ఆకాశానికి ఎగిసి పరమస్థానానికి అనగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు అతడట్లా జ్యోతిస్వరూపంలో వెలుగుతూ ఉత్తమలోకానికి వెళ్ళటం కేవలం నేను అంటే సంజయుడు కృష్ణుడు అర్జునుడు ధర్మరాజు కృపాచార్యుడు అనే ఐదుగురం మాత్రమే చూసాము తక్కిన వారు చూడలేదు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు దేవతలు అది చూసి సంతోషంతో ఉబ్బిపోయారు ఈ విధంగా విజృంభించిన దృష్టజీవ్నుడు పైకి దాటి కుపితాత్మక ద్రోణు శవంబు కేషముల్ కరమున బెట్ట మర్చుకొని కడ్గహతిన్ మేడ్రుంచి వేయచే సత్వరముగా మానుమాను మను వాక్యముతో నరుడేగ తప్పు సుమ్మురయని ధర్మజుండు దివి ముట్టు నిలంగున బిట్ట దల్పగన్ కోపాతి శేంతో రాధమై పైకి లంఘించి ద్రోణుడి కళేబరం యొక్క తల వెంట్రుకలను చేతితో పట్టుకొని ఆ ద్రోణుడి శరీరం నిర్జీవం అనే విషయం అతడికి తెలియదు తల నరికివేయటానికి కత్తి ఎత్తుతూ ఉండగా అర్జునుడు పరుగుతీస్తూ ఆ పని కూడదు మానివేయుము అని అంటూనే ఉన్న ధర్మరాజు అది తప్పు కూడదు అని ఆకాశాన్నంటే కంఠస్వరంతో గట్టిగా గద్దిస్తూ ఉన్న దృష్ట జీవునుడు వెంటనే ఆ ద్రోణుడు తలను తెగ నరికివేశాడు ఇత్తరంగురంధుర్మీ అట్టయున్ తలయును ధరణిట్లు శతవృద్ధుండగు అస్త్ర గురుండు ఈ దుర్మంత్రంబున దృంగి పొంగి పాండవానీ కంబు పైకొని తరిమిన మన మొనలు విరచరచి కనకన్ పరచన్ పరచిన మనంబు గలంగి అప్పుడు నీ కొడుకులేట ముగంబులు పడు దొరల తోడంగూడు తిరుకు నటి దుర్యోధన దుశాసన కృప కర్ణక కర్ణ కృతవర్మ మద్రేశ్వరుల మాతంగంబులను రంగంబుల ముందరబెట్టుకొని కట కట అనుచు ఇంత పుట్టునే అనుచు ఇంకా ఏమి గలదనుచు ఎట్లు గల వారమనుచు ఏది తుది అనుచు మరలి మరలి చూచు చుంచను చుండ తక్కిన అలంతి మానసులను తలచీర వాటించు తలపు లేక ఉండరుల నిలు నిలు అని పలుకుచున్ కాలు నిలువక పలు దిక్కులను బారి అత్తరి అశ్వత్థామ కెలనన్ కయ్యంబు చేయిచుండి అట్ల గుట కనుంగొని అక్కరు పతికడే ఈ విధంగా తల నరికి ఆ తల ఆ మొండె రెంటిని భూమి మీదికి విసిరేశాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ యొక్క చెడు ఆలోచనల ఫలితంగా అందరికీ అస్త్ర విద్యను నేర్పిన ఆ గురువు నూరేండ్ల పండు ముసలి తెగి పడిపోగా పాండవుల సైన్యాలు సంతోషంతో పొంగిపోయాయి మన సైన్యాలపై విజృంభించాయి దానికి మన సైన్యాలు భయపడి దిక్కు తోచక పరిగెత్తాయి ఆ విధంగా పరిగెత్తగా నీ కొడుకులు కలత చెందిన మనసుతో పిడముఖం పెట్టుకొని పారిపోతున్న రాజులతో పాటు వెనుదిరిగి వెళ్ళుతూ ఉండగా మన దుర్యోధన దుశ్శాసన కృప కర్ణ కృతవర్మ శల్యులు గజ అశ్వాది సైన్యాలను ముందర పెట్టుకొని అయ్యో మనకి ఇంకా ఏ మిగిలింది ఇట్లా జరుగుతుందని అనుకోలేదు ఇంకా మనం ఏదైనా చేస్తామన్నా ఏం చేయజాలుతాము దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని అనుకుంటూ వెనుకకు తిరిగి తిరిగి చూస్తూ వెళుతూ ఉండగా తక్కిన సామాన్య సైనికులందరూ ఓరే ఆగరా నేను వస్తున్నానని ముందరపోయే వారిని పిలుస్తూ తలపాగా కూడా సవరించుకోకుండా పలు దిక్కులకు పరిగెత్తారు ఆ సమయంలో అశ్వత్థామ ఒకవైపు యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇట్లా కురు సైన్యాలు పారిపోవటం గమనించాడు కురురాజు దుర్యోధనుడు దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నాడు బలములిది ఏమినారదొచ్చే కర్ణ కృప ముఖ్యలేటికి కలిగి లేట వడిరేల కలిగిలేటమొగముడివరింపగదడు నిలువలేక ఓ దుర్యోధన మన సైన్యాలు నాలుగు వైపులకు ఎందుకు పారిపోతున్నాయి కర్ణుడు కృపాచార్యుడు మొదలైన ప్రముఖులు ఎందుకు కలత చెంది బాధతో పరాణముఖులై వెనుదిరుగుతున్నారు నీవు కూడా మునుపట్టువలే లేవేమి వీరందరినీ ఆపగలిగే ఆ మునుపటి శక్తి నీలో కరవడిందా ఎందుకు చెప్పుము అని అడిగిన అతని అతని భుజూచి ఆచార్యు తెగుట పోయి డగ్గు తిగబడి ఊరకుండే శారద్వతుడు వెలవెలంబారుచు నెట్టకేలకు నెలుంగుదుకొని అని అడగగా దుర్యోధనుడు అశ్వత్థామ ముఖం చూస్తూ దురోణుడి వధ విషయం చెప్పబోయి తండ్రి కంఠంగాద్గదికమై నోట మాట రాక మౌనంగా ఉండిపోయాడు కృపాచార్యుడు వెలవెలవారిన ముఖంతో ఎట్లాగో కంఠస్వరాన్ని కుదుటపరుచుకొని పాంచాల పాండవ ప్రముఖ సైన్యం బుల ద్రోణుండు దృంచుటయును పాంచాల పాండవ ప్రముఖ సైన్యం బుల ద్రోణుండు బలివిడి దృంచుటయును ఉక్కరి పాండవు చోటికి వచ్చి నిలువరింపగలేక సత్య చుమ్మని కుంభజుని తోడనాడుటయును అమ్మాట కొనక ధర్మాత్ముజాచార్యుడేర్పడ నడుగుటయును భీముచేతన నామ గజము మున్ను చచ్చుటక తమున అన్నరాధిపతియు నది నిలుక చాలి ద్రోణాచార్యుడు పాంచాల పాండవ ప్రముఖ సైన్యాలను త్రుటిలో పెద్ద మొత్తంలో అంతమందించాడు అది చూసి పాండవ వీరుల పొగరు అణిగిపోగా వారందరూ విడివిడిగా కాక ఏకమై ద్రోణుడితో పోరుకు దిగకుండా ఆ ద్రోణుడు ధాటికి అడ్డుకొనలేక తొలగిపోయారు అప్పుడు భీముడు అశ్వత్థామ సచ్చనని ద్రోణుడితో అన్నాడు ఆ భీముడి మాటను నమ్మక ద్రోణాచార్యుడు ధర్మరాజుతో అశ్వత్మ చచ్చనా అని ప్రశ్నించాడు భీముడు అంతకుముందు అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును సంహరించాడు కాబట్టి ధర్మరాజు ఆ మిషతో అశ్వత్థామ చావడం యథార్థమని ద్రోణాచార్యుడికి తోచే విధంగా సమాధానం చెప్పాడు దీంతో కొడుకు మరణ వార్త నిజమని నమ్మి ద్రోణాచార్యుడు ఆ దుఃఖానికి తట్టుకొనలేక ఆయుధాలను వదిలివేశాడు అప్పుడు ఆ సమయంలో గురుడమలయోగనిష్టం తీరమయ్యుండంగ వచ్చి మీద గిత చిరోజములు పట్టుకొని ద్రోణాచార్యుడు నిర్మలమైన యోగనిష్టలో స్థిరంగా ఉండగా జుమ్నుడు రథ మీదికి ఎగిరి వచ్చి ద్రోణాచార్యుడు తల వెంట్రుకలను చేతితో పట్టుకొని కత్తితో తలను నరికివేశాడు చెప్పి అప్పుడు ధర్మనందన ధనుంజయులు వారి పాతడుగా కాట్లు శేషననియు నెరింగించట్లు భరద్వాజుండు పడిన బలంబులు విరిగే నేమును నిరుత్సాహలమైతి మీ ఏను గురి అట్టి మాట పుట్టుట కృష్ణ కృతంబైన కపటో నోపునని అంతయు నేర్పడం బలికి ననుటయు ధృతరాష్ట్రుండు సంజయ్ దిక్కు మొగంబై అప్పుడు ఆ ధర్మరాజు అర్జునుడు వద్దని చెప్పినా అతడు వినక ఆ విధంగా చేశాడు అట్లా ద్రోణాచార్యులు కూలిపోగానే సైన్యాలు భయభ్రాంతుల భయభ్రాంతములై నలువైపులా చెదిరిపోయాయి మేము కూడా ఉత్సాహం లేక ఇట్లా అయిపోయాము అశ్వత్థామనే ఏనుగు చావట మిషగా అశ్వత్థామ చచ్చెను అనే పుకారు పుట్టించటం కృష్ణుని కృత కుతంత్రం కావచ్చును అని అంత స్పష్టంగా చెప్పాడు అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్ర మహారాజు సంజయుడు వైపు తిరిగి ఇట్లా అన్నాడు వరదివ్యాస్త్ర విదుండు బాహుఘనుడశ్వద్ధామ శ్రీరాముతో సరిసే ఎందగువాడు తండ్రి తల తల పాంచాలాత్మజుండట్లు నిష్ఠరుడై పట్టె ననంగా వారితో కూడా ఆతురుడై పోయెను పోక నిల్చి అలుకం దుర్దర్పము చూపెను సంజయ అశ్వత్థామ దివ్యాస్త్రాలన్నీ తెలిసినవాడు గొప్ప బాహుబలం కలవాడు శ్రీరాముడితో సరిపోల్చదగినవాడు అట్టి అశ్వత్థామ ఆ దృష్టజ్యమ్నుడు తన తండ్రి తల వెంట్రుకలు పట్టి అంత నిర్దయగా గుంజాడంటే అంతేకాక ఆ తండ్రి తలను ఖడ్గంతో నరికివేశాడంటే వింటూ ఆ దుర్యోధనలతో పాటు దుఃఖిస్తూ ఊరకే ఉన్నాడా లేదా క్రోధోక్తు క్రోధోదిక్తుడై విజృ విజృంభించి శత్రువులపై భుజబల దర్పాన్ని ఏమైనా చూపాడా చెప్పుము తను నా దృష్టం తునుముటకై కోరి కనియ ద్రోణుడు పరమాస్త్రని రూఢి పరశురాముడతనికి ఇచ్చిన ఎంతువట తన కథడిచ్చన్ ద్రోణుడు అశ్వత్థామను దృష్టజ్యుమ్నుడి వధ నిమిత్తం కానీ తాను తన గురువు పరశురాముడి దగ్గర విద్యను అంతా అతడికి నూరిపోశాడు అట్టి జనకునా దృపదనందనుడు అట్లు చేసిన కొడుకు ఎట్లు చేసిన నో వినవలసనని చెప్పమన్న అనవుడు అమ్మహీ పతి ఏ